ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానమాట. అదేంటంటే, మామూలుగా టీనేజ్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక యంగ్ ఏజ్ వచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయండి ఒకరి మీద ఒకరికి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కనబడినప్పుడు అంటే నచ్చిన వాళ్ళు అనమాట. సో ఇలాంటి అబ్బాయి నాకు లైఫ్లో పార్ట్నర్గా వస్తే బాగుండు అనేసి ఇద్దరు అనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనుకుంటూ ఉంటారనమాట. కానీ పైకి చెప్పలేకపోవచ్చు, కానీ మనసులో అయితే పక్కాగా అనుకుంటారండి. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది, ఒకరికొకరు నచ్చారు, బట్ లవ్ చేసుకుంటూ ఉంటారు. బట్ మధ్యలో వీళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి తనకి చెప్పకుండా తన ఫ్రెండ్స్తో వెళ్ళింది అనుకోండి, అప్పుడు డౌట్ పడుతూ ఉంటారు. అలానే ఆన్లైన్లో ఉండి తనకు రిప్లై ఇవ్వకపోయినట్లయితే కూడా అప్పుడు కూడా డౌట్ పడుతూ ఉంటారనమాట. సో ఇలా డౌట్ పడడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసి ఆ లవ్ కనుక ఫెయిల్యూర్ అయినట్లయితే అప్పుడు ఈ లవ్ కూడా అట్లనే అయిపోతుంది. మరి భయంతో వాళ్ళు అంటే వాళ్ళ మీద ఉన్న అతి పిచ్చే ప్రేమ అని చెప్పొచ్చు అనమాట, అలాంటి ప్రేమతో డౌట్ పడుతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ అమ్మాయి కూడా వాళ్ళ మీద నిజమైన లవ్ ఉన్నట్లయితే కనుక ఒకసారి దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవాలన్నమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటికీ ఎక్కడికి పోను, లైఫ్లో నీతోనే ఉంటానని ఒక స్ట్రాంగ్ నమ్మకం కలిగించినట్లయితే ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు సాల్వ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అయితే ఏం చేస్తారంటే, ఇదేం గొడవరా బాబు, ప్రతిసారి డౌట్ పడుతున్నాడు అనేసి అంటే వాళ్ళు అంటే బ్రేకప్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకరింటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒకసారి కూర్చుని మాట్లాడుకుని ఒకరింటి ఒకరికి నమ్మకం కలిగించి ఉన్నట్లయితే ఆ లవ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకరికంటే ఒకరు ఇష్టపడతారు, బాగానే ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేంతవరకు ఈ అమ్మాయిలు ఎలాంటి తప్పు లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే, కావాలని అనమాట, ఏదో ఒకటి చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళని వదిలించుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ట్రూ లవ్ కాదు, ఫేక్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో అమ్మాయి నచ్చి స్మార్ట్గా ఉంది, అందంగా ఉంది అన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అంటే యూజ్ అండ్ త్రో టైప్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని రోజులు అయ్యేంతవరకు వీళ్ళకంటే బెటర్గా ఎవరైనా కనిపించినప్పుడు వీళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఏంటంటే, ఇన్కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా నా వాళ్ళు ఏం తప్పలేదు, అంతా నీదే తప్పు అని వాళ్ళ మీద నెట్టేయడానికి ఇట్లా ట్రై చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కనుక మీకు ఎదురుపడినట్లయితే ముందుగా వాళ్ళకంటే ముందుగా మీరే వాళ్ళని వదిలించేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడినట్లయితే బాగుంటుందని ఉద్దేశంతో ఈ రెండు పాయింట్లు చెప్పాలని మీద వచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మర్చిపోకుండా నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.